ప్రస్తుతం లో ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సిద్ధు గడ్డ ఒకరు గుంటూరు టాకీస్ మావింతగాధ వినమ కృష్ణ అండ్ లీలా వంటి పలు చిత్రాలతో తెలుగు ప్రేమికులకు మరింత దగ్గరయ్యాడు ఈ హీరో హీరోగా మారకముందు జోష్ ఆరెంజ్ కల్గి వంటి సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన సిద్ధు డీజే టిల్లు సినిమాతో కెరియర్లో తొలి బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు ఇక ఈ సినిమా రిలీజ్ సమయంలో దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు మేకర్స్ అయితే తాజాగా ఈ సీక్వెల్ నుంచి డైరెక్టర్ విమల్ కృష్ణ తప్పుకున్నాడట మరి ఆ విశేషాలేంటో ఏంటో తెలియాలంటే డీటెయిల్స్ లోకి వెళ్లాల్సిందే రెండు వేల తొమ్మిదిలో నాగ చైతన్య హీరోగా వచ్చిన జోష్ మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో నటించాడు కానీ అనుకున్న రేంజ్ లో క్రేజ్ మాత్రం రాలేదు ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితమే సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఓవర్ నైట్ లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు సిద్ధు డిజేటీలు మూవీలో సిద్ధు జనల్గడ్డ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీకి ఆడియన్స్ లో ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ సినిమాకు యూత్ ఆడియన్స్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు యువ దర్శకుడు విమల్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్గా నటించింది క్రైమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను రాబట్టింది ఇక ఈ సినిమా అనుకున్న దానికన్నా సూపర్ సక్సెస్ ని సాధించడంతో దీనికి సీక్వెల్ని కూడా తెరకెక్కించబోతున్నట్లు చిత్ర బృందం అనౌన్స్ చేసింది ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది డీజేటీలు సీక్వెల్ నుంచి దర్శకుడు విమల్ కృష్ణ తప్పుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతోంది అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే